గాలాలి రాగాలలోను ఊయలవుగాలి. ఎవరు ఫస్ట్ కంటెస్టెంట్? సార్ గుడికి పోయొచ్చాను. ఎందుకు భయపడకు, భయపడకు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. టీమ్స్ కూడా ఉన్నారు సార్. రే తొందర రండిరా. మన టీమ్ టీమ్ ఏనాయి. ఓకే 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 ఓకే. మన ఆర్టిస్ట్ కావాల్సింది, సింగర్ కి కావాల్సింది, అందరికి కావాల్సింది క్రమశిక్షణ సార్. తర్వాత పాట ఏమి సార్? సరే సార్. వెళ్ళండి. వెల్కమ్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. సార్ నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నా. వెళ్తుంటే మెగాస్టార్ పెద్ద ఆయన చిరంజీవి గారు అలా వెళ్తున్నారు. ఇండస్ట్రీ పెద్ద కదా, వెళ్ళి కాళ్ళు ముక్కారనమాట. మీకు అర్థం కాలే. కే విశ్వనాథ్ గారు ఒక ఫంక్షన్ కి వచ్చారు. ఆయన పెద్ద ఆయన కదా, అందరూ కాళ్ళు ముక్కారనమాట. ఓకే సార్. మీరు సింగర్స్ అంటారు సార్, గెలుద్దాం అనుకుంటున్నారు? Yes, of course, why not? చూద్దాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాట పాడే ముందు మనకు కొన్ని తెలియాలి. అవును సార్. అవును రాజు సార్. శృతి తెలుసా? ఎందుకు తెలియదు సార్ రోజు. తర్వాత పల్లవి సందీప్. పల్లవి మా పక్క క్లాస్ అమ్మాయే సార్. భాస్కర్ లయ. ఆమె హీరోని కదా. Yes, మీకు దీని గురించి ఏమైనా తెలుసా సార్? మీ ముందు నేను చెప్పే అంత టోన్ కాదు. ఏమైనా ఉంటే ఆశీర్వదించండి సార్, ఆశీర్వదించండి సార్. నచ్చవరు, నాకు నచ్చవరు. గెలుస్తారు, మీరు గెలుస్తారు. మీకు ఉంది, మీకు జిన్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు హీరో చనిపోతూ ఉంటాడు సార్. చనిపోతున్న టైంలో ఒక్కొక్క సెకండ్ కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మీరు సాంగ్ కంపోజ్ చేయాలి అండ్ మీరే రాయాలని చెప్పి నాకు ఒక డైరెక్టర్ పట్టుబట్టడం జరిగింది. ఓకే. అక్కడ నేను ఒక పాట రాశాను, 91, 92, 93, 94, 95, 96, 97, 98, తర్వాత 99, 99 ఆగిపోండి.